Welcome back. Ottu Kurotu case lo Revanth Reddy remand gadu velto muginundi. Kasapatlo Revanth tho patu Sabastian Uday Simhalanu ACB court lo pravesapettunnaru. Revanth bail petition dakhal chese avakasam unnattu telustondi. Deenipai marinni vivaralu mana correspondent Sharma live lo andistaru. Sharma, Ottu Kurotu case lo poorthi details enti? MLA Revanth Reddy judicial remand ivalato ముగియనుంది. మరికాసేపట్లో రేవంత్ రెడ్డితో పాటు సహనిందితులు సెబాస్టియన్ ఉదయసింహలను కూడా మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ మళ్లీ పొడిగించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ ముగ్గురిని కూడా చెర్లపల్లి జైలుకు తరలిస్తారు. అయితే కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ దగ్గర కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను ఏసీబీ ఉంచింది. కాబట్టి ఆ 14 టేపుల్లో ఆడియో వీడియోలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలు అలాగే చంద్రబాబు నాయుడు కూడా స్టీఫెన్సన్తో మాట్లాడినటువంటి ఆడియో టేపులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ల స్వరాలేనా కాదా అనేటువంటిది ప్రస్తుతం నిర్ధారించాల్సి ఉంది. ఇవాళ రేపు దానికి సంబంధించి పూర్తి పరిశీలన తర్వాత ఒకటి రెండు రోజుల్లో నివేదిక ఎఫ్ఎస్ఎల్ ఏసీబీకి అందజేయబోతుంది. ఆ తర్వాతే మళ్ళీ ఒక ముందడుగు ఏసీబీ వేసేటువంటి అవకాశం ఉంది. ఇందులో వచ్చినటువంటి ఆధారాల సహాయంతోనే ఈ కేసులో ముందుకు వెళ్లాలని ఏసీబీ భావిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ వ్యవహారం పూర్తయిన తర్వాత ఎఫ్ఎస్ఎల్లో వచ్చినటువంటి ఆధారాలు, ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని కూడా సిఆర్పిసి 164 కింద ఒక న్యాయమూర్తి ముందు రికార్డ్ చేయాల్సి ఉంది. అదంతా తర్వాతనే ఈ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి లాయర్ సుధీర్తో మాట్లాడదాం. ఎట్లా ఉంది అంటే, ఎందుకు మీరు మళ్ళీ బెయిల్ పిటిషన్ వేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు? వెనుకడుగు ఏమీ లేదండి. మాకు కొన్ని అంటే సీఏ ఫైల్ చేసాం, కొన్ని అప్లికేషన్స్ మేము తీసుకోవాలి. వాళ్ళు వేసిన ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్, ఆ 4 డేస్ కస్టడీలో ఉన్న రిపోర్ట్ అన్ని తీసుకున్న తర్వాత సీఏ అప్లై వచ్చిన తర్వాత సెకండ్ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తాం మేము. అవి బహుశా ఈరోజు ఇక్కడ వేస్తారా, హైకోర్టుకి వెళ్తారా? అంటే అతను అదే ముగ్గురు స్టేట్మెంట్స్ పరిశీలించిన తర్వాత ఇక్కడనే వేసే అవకాశం ఉంది. మాక్సిమం ఇక్కడనే సెకండ్ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం అయితే ఉన్నది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఏమేమి డాక్యుమెంట్లు ఇక్కడ ఇచ్చారు, మీరు వాటిని ఏ కాపీలు ఏమేమి తీసుకున్నారు? అదే కాపీస్ అంటే సీఏ అప్లై చేస్తాం మేము. ఆ సీఏ అప్లై చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్ అక్కడ కన్ఫ్యూషన్ రిపోర్ట్ ప్రతి డాక్యుమెంట్ కూడా మేము ఇక్కడ అప్లై చేశాము. ఎఫ్ఎస్ఎల్ పంపించిన ఏవే పంపించిన కాపీస్ అన్ని కూడా మేము సీఏ అప్లై చేశాము. అన్న అఫీషియల్గా కాపీస్ వచ్చిన తర్వాత అవన్నీ స్టేట్మెంట్ తీసుకొని అప్పుడు సెకండ్ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తాము. ఈరోజు ఇప్పుడు అదే ఫస్ట్ రిమాండ్ 15 డేస్ కస్టడీ అంటే కంప్లీట్ అయిపోతుంది. జ్యుడిషియల్ కస్టడీ మెజిస్ట్రేట్ గారు మళ్ళీ ఇంకొక 14 డేస్ పొడిగిస్తారు. బిఫోర్ దాట్ మేము మళ్ళీ సెకండ్ బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేస్తాం. డిలే ఇక్కడ కూడా ఉండేదండి. ఆ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత మేము సెకండ్ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తాం. ఏసీబీ అధికారులు మాత్రం ఇవాళ దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ ఉండేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్లో దీనికి సంబంధించినటువంటి పరిశీలన ఆడియో టేపులు, వీడియో టేపులకు సంబంధించినటువంటి పరిశీలన జరుగుతోంది. కాబట్టి అది పూర్తయిన తర్వాతే ఫర్దర్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ సార్.